నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ గారు కొంతమందికి దంతాల్లో రంధ్రాలు ఏర్పడుతుంటాయి కదా వాటికి ఏవో ఫిల్లింగ్స్ ఇస్తారని వింటూ ఉంటాం జనరల్గా అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అలాగే వీటిలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి నార్మల్ డెవలప్మెంట్లో మనకు చిన్న గ్రూవ్స్ లాగా ఉంటాయండి సో ఆ గ్రూవ్స్ ఒక్కొక్కసారి ఫుడ్ స్టక్ అయ్యి పని పుచ్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట అది అంతకంటే రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి ఒకవేళ పుచ్చిపోతుంది అంటే అక్కడ ఫిల్లింగ్స్ చేసుకోవాలి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి పంటి కలర్ ఫిల్లింగ్స్ ఏ అవైలబుల్ ఉన్నాయి ఈరోజు సో అది చేసుకోవచ్చు అనమాట కానీ మరీ ఎక్కువ అయ్యేంతవరకు వెయిట్ చేయ చూడు చిన్నప్పుడు ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గర ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రెగ్యులర్ చెకప్ చేసుకుంటే సింపుల్తో అయిపోతుంది అనమాట మనం నెగ్లెక్ట్ చేసుకుంటే బాగా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఇందులో మనకి కాంపోజిట్ ఫిల్లింగ్స్ అని ఉంటాయి వేరే టూత్ టూత్ కలర్ మెటీరియల్ ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు అది సో ఇదేంటే కరెక్ట్ బ్రషింగ్ అదే ఇందాక చెప్పినట్టు బ్రషింగ్ అవన్నీ శుభ్రంగా చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే మనకి పుచ్చిపోవడం అవకాశం తక్కువగా ఉంటుంది బట్ కొంతమందికి ఆ గ్రూవ్స్ ఉంటాయి ఆ గ్రూవ్స్ నెగ్లెక్ట్ చేసి చెకప్ చేసుకోకపోతే ఆ గ్రూవ్స్ డీప్ అయ్యి పన్ను పుచ్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట చిన్నపిల్లల్లో మనం ఆ గ్రూవ్స్ని ముందే సీల్ చేసుకోవచ్చు దాన్ని సీలెంట్స్ అంటామన్నమాట ఆ సీలెంట్స్ లాగా చేసుకుంటే ఏంటంటే అది కాపాడుతుంది అనమాట మనం ప్రొటెక్టివ్ మె మెకానిజం అనమాట ప్రివెంటివ్ మెకానిజం అది ఈ రంధ్రాలు అనేవి ముందు నుంచి అంటే అవి ఫార్మేషన్ టైంలోనే ఏర్పడతాయా లేదు లేదండి రంధ్రాలు ఉండవండి చిన్నగా గ్రూవ్గా ఒక గీత మాదిరిగా ఉంటుంది అనమాట ఆ గీత మాదిరి కొంతమందికి కొంచెం డీప్గా ఉంటుంది అనమాట డీప్ ఉంటే అక్కడ మెల్లిమెల్లిగా ఫుడ్ స్టక్ అయ్యి పని పూచిపోవడం అవకాశం ఉంటుంది అందరికీ ఉండదు ఆ గీత మాదిరిగా ఉండేది గ్రూవ్ అంట అనమాట ఆ గ్రూవ్స్ కొంచెం డీప్గా ఉంటే కొంచెం పుచ్చిపోయే అవకాశం ఉంటుంది ఆ చెక్ చేసుకొని మనం ఫీలింగ్ అవసరమా లేదా చూసుకోవాలన్నమాట ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు అంటారా ఏజ్లో అంటే జనరల్గా చిన్నప్పుడే చెక్ చేసుకోవాలి అంతే ఎల్డర్లీ ఏజ్లో కష్టం రాదు చిన్న చిన్నప్పుడే మనం చిన్నపిల్లలకి ఉన్నప్పుడు చూసేసుకొని మనం ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే ఉంటుంది అంత తర్వాత రాలేదంటే ఇంకా ఉండదు యూజువల్గా సో ఎస్పెషలీ పిల్లల్లో మనం ఫస్ట్ అది చెక్ చేసుకొని చేసుకోవాలి ఇలా టీత్ ఫిల్లింగ్ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పెసిఫిక్గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏం అవసరం లేదండి మంచిగా ఒకసారి ఫిలింగ్ చేస్తే ఏమి ఇబ్బంది లేవు కానీ ఒకసారి పంటి పంటి మధ్యలో ఫీలింగ్స్ ఉంటాయి అవి ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఫిల్లింగ్ చుట్టూరా మళ్ళీ పుచ్చిపోయే అవకాశం అనమాట సో మళ్ళీ సెన్సిటివిటీ ఏమైనా వస్తుందా పెయిన్ ఏమైనా వస్తుందా మనం చూడాలన్నమాట ఫిల్లింగ్ చేసిన తర్వాత నార్మల్గా ఏమి ఇబ్బంది ఉండ ఉండకూడదు ఒకవేళ మనకి ఏమైనా లైట్గా మళ్ళీ జూమ్ అంటుందా లేకపోతే హాట్ కానీ కోల్డ్ కానీ తీసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవాలన్నమాట చూసుకుంటే మళ్ళీ ఏమైనా లీకేజ్ ఉందా లేకపోతే మళ్ళీ పన్ను పుచ్చిపోతుందా చూసుకోవాలన్నమాట సో దానికోసం జాగ్రత్త అదర్వైజ్ స్పెసిఫిక్గా మనం ఫీలింగ్ చేసిన తర్వాత స్పెసిఫిక్ జాగ్రత్తలు అనేటివి ఏమి ఉండవు బట్ మళ్ళీ రాకుండా ఉండడానికి దాని చుట్టూ ఏమైనా అవుతుందా మళ్ళీ పుచ్చిపోతుందా అనేది చూసుకోవాలన్నమాట జాగ్రత్త ఓకే ఇంకా కొంతమందికి పన్ను ఇలా రంధ్రాలు వేరే విషయం అయితే విరుగుతాయి చిన్న ముక్క ఒకటి రెండు పళ్ళు విరగడం అనేది కనిపిస్తూ ఉంటుంది పడిపోవడం వల్ల వేరే కారణాలు ఇలాగా విరిగిపోయిన పళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి విరిగిపోయిన అంటే ఎంత విరిగిపోయిందో అది చూసుకోవాలన్నమాట ఉట్టిగా చిన్నగా చిప్ ఆఫ్ అయిందా లేకపోతే పెద్దగా నరం వరకు వెళ్ళిందా అనేది చూసుకోవాలన్నమాట సో ఒకవేళ చిన్నగా చిప్ ఆఫ్ అయిపోతే సింపుల్గా చేసుకోవచ్చు నరం వరకు వెళ్ళింది అంటే దానికి మళ్ళీ రూట్ కెనాల్ అట్లాంటిది చేయాల్సి వస్తుందన్నమాట దీంట్లో ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకుంటప్పుడు ఒకసారి మొత్తం పన్నే ఊడిపోతుంది అనమాట బయటికి దాని ఏంటంటే ఇమీడియట్లో పాలల్లో కానీ నోట్లోనే పెట్టేసుకొని డెంటిస్ దగ్గర తెస్తే మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇమీడియట్ హాఫ్ అన్ అవర్లో తీసుకొని రావాలి అది తీసుకుంటే పాలల్లో పెట్టి తీసుకొని రావాలి దాన్ని వాష్ చేయకూడదు దాన్ని ఉన్నది ఉన్నట్టు అట్లే పెట్టాలి వాష్ చేస్తే దాన్ని సపోర్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది దాని అలానే తీసుకొని వస్తే డెంటిస్ట్ దాన్ని మళ్ళీ రీఫిక్స్ చేయొచ్చు అనమాట దాన్ని మళ్ళీ పక్కన పనికి సెట్ చేయొచ్చు అనమాట ఇది చాలా యూస్ఫుల్ థింగ్ నిజానికి చాలామందికి తెలియదు అది జరిగేది కూడా చాలా రేర్గానే జరిగినప్పటికీ జరిగినా డిస్టర్బింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి మిడ్ నైట్లో కూడా చేసిన సందర్భాలు ఉంటాయి ఎందుకంటే నెక్స్ట్ డే కూడా తీసుకొని వస్తారు తీసుకొని వస్తే కూడా ట్రై చేయొచ్చు కానీ ఒక వన్ టూ ఇయర్సే ఉంటుంది తర్వాత మళ్ళీ తినేసి ఆ పని ఊడిపోతుంది అనమాట బట్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ముందు పనులు పోవడం చాలా కాన్ఫిడెన్స్ తీసేస్తుంది అనమాట సో అట్లీస్ట్ ఇమీడియట్గా పెట్టేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే తర్వాత మనం వేరే ఫిక్స్టీ ఇవ్వచ్చు అనమాట ఓకే అది జనరల్గా చాలా మందికి తెలియదు ఎస్పెషలీ పిల్లలు స్పోర్ట్సే కానీ లేకపోతే యాక్సిడెంట్స్లో బయట ఊడిపోయి ఫ్రంట్ ఈజీగా ఊడిపోతుంది అనమాట ఊడిపోయినప్పుడు జస్ట్ జస్ట్ మిల్క్లో పెట్టేసుకోవచ్చు లేకపోతే నోట్లోనే పక్కన పెట్టుకొని తీసుకొస్తే మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు ఈజీగా ఫిక్స్ చేయొచ్చు అనమాట అది ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు పిల్లలకి విరిగిపోయిందంటే ఒక ఏజ్ వరకు ఒకసారి ఊడిపోయినా మళ్ళీ వస్తుంది ఊడిపోయినా మళ్ళీ ఇది నేను పర్మనెంట్ టీత్ అన్నాను పాలపళ్ళు ఊడిపోతే మళ్ళీ పెట్టాం సో ఓన్లీ పర్మనెంట్ టీత్ అంటే పిల్లల్లో పర్మనెంట్ టీత్ ఉంటాయి పాలపళ్ళు ఉంటాయి సిక్స్త్ ఇయర్స్ తర్వాత మీకు ముందర ఉండే టీత్ పర్మనెంట్ టీతే అనమాట సిక్స్ ఇయర్స్కి ముందు ఉండే టీ సో పాలపళ్ళు ఒకవేళ సిక్స్ ఇయర్స్ లోప పిల్లలు పడిపోయారు అనుకోండి వాళ్ళకి మళ్ళీ ఫిక్స్ చేయాలి ఎందుకంటే పాలపన్ను కాబట్టి మళ్ళీ రీఫిక్స్ చేయడం కష్టం అనమాట ఇది పర్మనెంట్ టీత్ పిల్లల్లో పర్మనెంట్ పర్మనెంట్ టీత్ ఏదైనా ఊడిపోతే అది ఏ పని అయినా కానీ జనరల్గా ముందరి పనులు వెళ్తాయి బయట పక్కన పనులు వెళ్ళవు సో ముందరి పనులు ఫస్ట్ వన్ టూ టీతే అనమాట వాళ్ళు ఎంత కాలం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దానికి ఒక కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది చేసుకొని మంచిగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు చాలా మంది ఆ చిన్న ముక్క అంటే నరం వరకు వెళ్లకుండా చిన్న ముక్కే విరిగితే కనుక దాన్ని కూడా ఏదో ఫిల్ చేసేస్తున్నారు కదా అవి జనరల్గా ఎంతకాలం ఉంటాయి అది కూడా పర్మనెంట్ ఉంటాయండి పర్మనెంట్ ఉంటుంది